నాకు ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు కనిపెట్టి చెప్పాలి. ముఖ్యమైనదా? ఏంటా విషయం? ఆ కిడ్నాపర్స్ కి ఈ కార్తిక్ కి ఏదైనా సంబంధం ఉందా అని మీరు కనిపెట్టి చెప్పాలి. ఏ మీనాక్షి, ఈ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు వాడు మోహన్ చూస్తుంటేనే కాలిపోతుంది అభి. వాడు నన్ను చూసి ఏమడిగాడో తెలుసా? నేనే నన్ను కిడ్నాప్ చేయించుకోవడానికి మనుషుల్ని పెట్టుకున్నానంట, నేనే ఇది చేశానంట. ఎంత పొగురుపోతో చూడువాడు. అయ్యయ్యో, ఆయన కార్తీక్ అలా చెప్పడానికి కారణం ఏంటి? ఇంకే ఉంటుంది, అంతా నన్ను రెచ్చగొట్టడానికే. నాకు కార్తీక్ అంటే ఇష్టం లేదంట, అందుకని నన్ను నేనే కిడ్నాప్ చేయించుకున్నానంట. అందుకని నేను బాగా అడిగేశా. నీ కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కదా, మరి నువ్వే ఈ పని చేస్తుండవని ఏంటి గ్యారంటీ అని అడిగేశా. అయ్యయ్యో, ఏంటిదంతా? ఏ విషయంలో ఈగో చూపించాలో చూపించకూడదో నీకు తెలీదా? తను మాత్రం అలా మాట్లాడొచ్చా? నేనెంత అవమానంగా ఫీల్ అవుతున్నానో మీకు తెలుసా? నేను ఊరికే వాడిని కెలుకుదామని అడిగాను, కానీ ఇప్పుడు వాడి మీద నాకు నిజంగానే డౌట్ వచ్చేసింది. ఏమంటున్నావు నువ్వు? చేసినా చేసుంటాడబి, వాడొక సైకో, వాడొక ఫ్రాడ్. అందుకే కిడ్నాపర్స్ కి కార్తిక్ కి సంబంధం ఉందా అని వెంకి గారి దగ్గర అడుగుతున్నాను నేను. మీనాక్షి, ఏంటి నువ్వు? కార్తిక్ అలా చేసే మనిషి కాదు, అనవసరంగా అతను అనుమానిస్తున్నావేంటి? ఇలా చూడమ్మా, వేరే మండపంలో వేరే అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారు, పొరపాటున నిన్ను కిడ్నాప్ చేశారంట, అర్థమైందా? దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాను? కిడ్నాప్ చేసింది నన్ను, అంత తేలిగ్గా వదిలేస్తానా? నువ్వు వదలకపోతే దొరికిపోయేది వెంకీయే, పర్వాలేదా? ఏం మాట్లాడుతున్నావు? వెంకీనా? వెంకీ ఎందుకు దొరికిపోతారు? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆగండి, నేను చెప్పేది నిజమే. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది? ఎవరు నేను కాపాడారు అని అడుగుతారు కదా. వెంకీ కార్తీకే కదా కాపాడింది, మన కార్తీక్ అయితే పర్వాలేదు, ఇక్కడే ఉంటాడు. కానీ ఈయన కోర్టులు కేసులు అంటూ కాళహస్తి నుంచి మదురైకి తిరగక్కర్లేదా? అందుకే ఈయన దొరికిపోతారు అని అంటున్నాను. ఇది కూడా తప్పేనా? ఓ, అంతేనా? నేను కూడా ఇంకేదేదో ఊహించుకున్నాను. చాలు మేడం, తమరు ప్రవచనాలు ఆపుతారా? నేను ఆపుతానండి. తను నన్ను ఎవరు కిడ్నాప్ చేశారని అడుగుతుంది, పోలీసుల దగ్గరికి వెళ్దామా అని అంటుంది, దానికి సమాధానం చెప్పండి. సరే, ఇవన్నీ వదిలేద్దాం అభి. నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నీకే నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాల్సింది. అత్తయ్య చెప్పారు, అందరూ కంగారు పడుతుంటే మీరే ధైర్యం చెప్పారంటగా. కంగారు పడకండి, ముహూర్తం దాటేలోపు మీనాన్ తీసుకురావడం నాది బాధ్యత అని చెప్పారంటగా. మీరివన్నీ అంటం వల్లే మా అత్తయ్య నాన్న కంగారు పడకుండా ధైర్యంగా ఉన్నారు, అది పెద్ద హెల్పే కదా. అందరికీ నేను హెల్ప్ అయితే చేస్తున్నాను, కానీ కొంతమందికి కృతజ్ఞత లేదు. ఏదో నువ్వు మంచిదానివి కాబట్టి నాకు థ్యాంక్స్ చెప్తున్నావు. చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పని వాళ్ళు ఒక మనిషే కాదబి. అందరికీ వినిపించేలా చెప్పమ్మా, నలుగురు ఈ మంచి మాటలు వినాలిగా. హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు, నేనైతే మర్చిపోను. ఎనీవేస్, థాంక్యూ. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఏయ్ మొగుడ్స్, మొగుడ్స్, ఏంటో ఈరోజు నీ మొహం వెలిగిపోతుంది. అంతా నా తలరాత, నేను గనక ఈ విషయంలో హెల్ప్ చేయకపోయి ఉంటే ఈ సమయానికి పెళ్లి మండపం ఎలా ఉండేదా? కనీసం ఆ విశ్వాసమైనా ఉందా? ఎందుకుండదంటో, అంతా బానే ఉండేది. నువ్వు కాపాడకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, మీనా బయటకు వచ్చేది, నువ్వు లోపలికి వెళ్ళేవాడివి. ఇప్పుడు చెప్పు, విశ్వాసం ఎవరికి ఉండాల్సింది, నీకా నాకా? ఏంటి బాబు, భయం వేస్తుందా? ఉండాలి, భయం వేస్తేనే ఈసారి తప్పు చేసేటప్పుడు లోపల గుచ్చుకుంటుంది, అర్థమైందా? ఎక్స్ట్రా మాట్లాడుకున్నా. అయ్య,
అయ్యో, లట్టు లాంటి విషయం ఇది. వింటే అందరి మైండ్ బ్లాంక్ అయిపోద్దే. ఎంత పెద్ద విషయం తెలుసుకున్నాను. వెంటనే వెంటనే ఎవరికైనా చెప్పేయాలి, లేకపోతే నా తల పేలిపోతుంది. ఎవరికి చెప్పాలి? ఇది ఎంత పెద్ద విషయం! దీన్ని ఎవరికీ తెలియనివ్వకుండా కప్పిపుచ్చేసి పెళ్లి చేసేసింది అభి. ఎంత కంత్రి పని చేసింది! తనందరూ మంచిది మంచిది అని నెత్తికెక్కించుకుని ఊరేగుతున్నారు. మంచి వాళ్ళు చేసే పనేనా ఇది? తన నిజస్వరూపం బయట పెట్టడానికైనా ఇది ఎవరికైనా చెప్పి తీరాలి. ఎవరితో చెప్పాలి ఇది? ఎవరితో చెప్పాలి? అసలు ఈ విషయాన్ని ఇలాగే వదిలేయకూడదు. పైగా ఈ విషయం ఆ డాక్టర్ గారికి వాళ్ళ చెల్లెలకు కూడా తెలిసింది. అయితే ఇప్పుడు కార్తీక్ ఫ్యామిలీకి తెలియదన్నమాట. ఊరి నాయనో కార్తీక్, నువ్వు వింత కంత్రి గడివా? చూడ్డానికేమో పిల్లిలా కనిపిస్తావు. నువ్వు వింత పెద్ద విషయాన్ని దాచిపెట్టావా? నీలాంటి వాణ్ణి ఇంట్లో వాళ్ళు మంచోడు అనుకుంటున్నారు. చెత్త, నీ సంగతి కూడా బట్టబయలు చేస్తాను. ఈ విషయం నిన్న రాత్రి నాకు తెలిసినా సరిపోయేది. ఎంత పెద్ద గేమ్ మిస్ అయ్యాను నేను. ఈ అభియ కారణమని నిన్న రాత్రి చెప్పేసుంటే ఇప్పటికల్లా పెళ్లి పెటాకులై ఉండేది. అంతేకాదు, ఆ రెండు ఫ్యామిలీలు అందరి ముందు తన్ని నించోపెట్టి మొహం మీద ఊసేవారు. మా అత్తేమో అభిని నెత్తికెక్కించుకుని ఊరేగుతుంది. కుటుంబం మొత్తం అభిని నిందిస్తుంటే అప్పుడు ఏం చేసేదో చూసేదాన్ని. అయ్యో, మంచి ఛాన్స్ మిస్ అయ్యాని. అనవసరంగా మధురైలో ఈ సంబంధం లేని పెళ్లికొచ్చి ఈ అభిని అందరూ పొగుడుతూ ఉంటే చూడలేక చస్తున్నాను. ఏదైనా నిన్న పెద్ద ఛాన్స్ మిస్ అయ్యానే. ఈ పాటికి అందరూ అయ్యో 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 అని గుంటలు బాదుకునేవారు. అసలు ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని టెన్షన్ పడేవారు. ఏదో ఒక సినిమాలో మంచి మంచి క్లైమాక్స్ సీన్ చూసినట్టుగా ఉండేది నాకు. అనవసరంగా మిస్ అయ్యానే. ఈ అభి అమాయకురాల్లా ఉండి అన్ని విషయాల్ని గుట్టుగా దాచిపెట్టిందే. తన మీద కక్ష తీర్చుకోవడానికైనా ఈ విషయాన్ని నేను అందరితోనూ చెప్పి తీరాల్సిందే. ఏం చేద్దాం ఇప్పుడు? ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఊరికే వదలకూడదు. ఇది పెద్ద ప్రాబ్లం కింద అవ్వాలి. అలాగే ఇది పెళ్లి కొడుకు వాళ్ళకు కూడా తెలియాలి. అది కూడా ఏదో మామూలు విషయంలా తెలియడం కాదు. అది తెలిస్తే భూకంపం వచ్చిన లెవెల్లో తెలియాలి. అలాగే చేద్దాం. కానీ ఈ విషయాన్ని పెద్ద లెవెల్కి తీసుకురావాలంటే ఎవరికి చెప్పాలి? ఎవరి మూలంగా ఈ విషయాన్ని బయట పెడితే పెద్దదవుతుంది? అయ్యో, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి? విషయం పెద్దదవ్వాలి. ఎలా ఎలా ఎలా? కళ్యాణి తనే కరెక్ట్. ఆ కళ్యాణియే దీనికి కరెక్ట్ అయిన వ్యక్తి. దాని నోటికి పెద్ద చిల్లుంది. అందరికి వెళ్ళి అదే చెప్తుంది. తన దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే తనే ఊది 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 పెద్ద చేసేస్తుంది. సూపర్ సూపర్ సూపర్! ముందు తనకి ఈ విషయాన్ని చెప్పి అందరికి తెలిసేలా చెయ్యాలి. ఇదిగో వస్తున్నాను. ఎక్కడున్నావు కళ్యాణి? నిన్ను నమ్మి ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎలాగైనా ఈ విషయాన్ని అందరికి చెప్పి ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ అయ్యేలా చూడు తల్లి. నీకు బోల్డ్ పుణ్యం ఉంటుంది. ఏంటి చిత్ర ఇది? కళ్యాణితో వెళ్ళి ఏం చెప్తావు? మొత్తం విన్నావా? మొత్తం వినలేదు, కానీ నువ్వేదైతే చేయబోతున్నావో అది కరెక్ట్ కాదని తెలుసు. ఇది మనింటి పెళ్లి కాదు, ఎవరో వేరే వాళ్ల పెళ్లి. ఇక్కడికొచ్చి గొడవలు చేయడం మంచిది కాదు చెప్తున్నా. గొడవలా? ఎవరిక్కడ గొడవ చేసేది? నేనేదో గొడవ చేయాలని తప్పిస్తున్నట్టు మాట్లాడతావే. ఎవరో చేసిన తప్పుకి నన్ను నిందించడం బాగాలేదక్కా. నేనా పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేశాను? నేనా ఈ విషయాన్ని అందరికి చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేశారా? ఎప్పుడు, ఎక్కడా, ఎలా? అయ్యో, చెప్పేశానా? సరే, నీ దగ్గర చెప్పడానికి ఏముందిలే. కాసేపటికి ముందు ఆ వెంకీను ఆ పెళ్లి కొడుకు కార్తీక్ ఉన్నాడే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అంటే దొంగ చాటుగా విన్నావు అక్కా. అలా వెళ్తుంటే నా చెవిన పడింది. అదేమైనా నా తప్ప? వాళ్ళిద్దరూ నా చెవిన పడేటట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. అలా విన్నాను, నా తప్పే ఉంది, నన్నెందుకంటావు? ఇప్పుడు నువ్వు చెప్పబోతున్నావా లేదా? ఆ కార్తీక్ వచ్చి వెంకీకి థ్యాంక్స్ చెప్పాడు. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళాను.
అయ్యో ఇన్ని విషయాలు జరిగాయా? ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచారో అని అడగండి, అదే కదా ముఖ్యం. తెలియజేస్తే ఏంటి, దాస్తే ఏంటి? ఆ అమ్మాయి తిరిగి వచ్చి పెళ్లి కూడా జరిగిపోయింది కదా. పెళ్లి కూతురు దొరికింది, అది కూడా మన వెంకయ్యే తీసుకొచ్చాడు. అది మనకి గౌరవమే కదా. ఇప్పుడు ఈ విషయం చెప్పి ఏం చెయ్యాలని? అయ్యయ్యో, మరి ఊరికే వదిలేయమంటావా? ఇది అక్రమం కదా, అన్యాయం కదా. ఇందులో అన్యాయం ఏముంది? పిల్లని కిడ్నాప్ చేసిన విషయం పెళ్లి కొడుకు దగ్గర దాచిపెట్టారు, అదే అన్యాయం కాదా? ఆ విషయం పెళ్లి కొడుకే తెలుసు, ఇంకేంటి? అయ్యయ్యో, చేసింది వేధవ పని, దానికెందుకు గొప్పలు? పెద్ద వెంకి మూలంగా దొరికింది, వెంకి మూలంగా దొరికింది అని అందరూ తెగ పొగుడుతున్నారు కదా. ఇందులో అసలు గొప్ప ఏముందక్క? ఈ కిడ్నాప్ చేయడాలు, తీసుకొచ్చి వదలడాలు, ఇవన్నీ వెంకి పనులే. నాకెందుకు ఇదంతా పెద్ద డ్రామా లాగే అనిపిస్తోంది. ఏమన్నా అనుకో. ఏమంటున్నావు నువ్వు? ఎప్పుడు కిడ్నాప్ చేసేది వెంకినే, కానీ ఈసారి మాత్రం విడిపించుకొచ్చాడంటే నమ్మే విధంగా ఉందా? ఖచ్చితంగా తనని కిడ్నాప్ చేసింది వెంకియే అయ్యుంటాడు.